ప్రశ్న వేస్తా. బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ మరి ఇక్కడ గమనిస్తే మనకి ఒక అట్ట తీసుకుంటాం. ఫస్ట్ అట్ట తీసుకుని దాని మీద ఏమంటిస్తాం అంటే ఒక చార్ట్ని అంటిస్తాం. చార్ట్ని అంటించిన తర్వాత బొమ్మని డ్రా చేస్తాం. బొమ్మని ఈ విధంగా డ్రా చేసిన తర్వాత అప్పుడు ఈ పైప్స్ని అమర్చుతామట. ఈ పైప్లో రెండు రకాలు, ఆర్టరీస్, వెయిన్స్ అని, అంటే దమంలో సెరలు. మరి దమంలో రక్తం చూడండి, గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్తున్నాయి దమంలో. ఈ విధంగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. అంటే గుండె నుంచి శరీర భాగాలు రక్తాన్ని తీసుకెళ్లేటువంటి రక్తనాళాలనే దమంలో అంటాం. అదేవిధంగా శరీర భాగాల నుంచి గుండెకి రక్తాన్ని తీసుకొచ్చేటువంటి రక్తనాళాలను చూస్తే వాటిని సిరలో వెయిన్స్ అని అంటాం. ఈ వెయిన్స్ని మనం దేంతో చేసామంటే ఓన్లీ సెలైన్ పైపులతో. ఇలా బ్యాక్ సైడ్ చూడండి, మనకి ఈ సెలైన్ పైపులు మాత్రమే మనం వేస్తాం. లో కాస్ట్ నో కాస్ట్. అదే ఈ విధంగా మనము ఇంకు కావాలంటే ఇప్పుడు స్కెచ్ పెన్ తీసుకుని స్కెచ్ పెన్ అన్నటువంటి స్పాంజిని గ్లాస్ నీటిలో ముంచితే కలర్ ఈ కలర్ ఇంకులు వచ్చేస్తాయన్నమాట. ఈ విధంగా మనం బ్లడ్ సప్లై చేయాలి. అదేవిధంగా డైజెస్ట్ సిస్టమ్ కూడా అంతే. డైజెస్ట్ సిస్టమ్ని ముందు అట్ట తీసుకుని డ్రా చేసి బొమ్మని, ఆ తర్వాత పైపుల్ని పేర్చుకుంటూ వెళ్ళాలి. ఆ పైపుల్ని అమర్చే విధానము మనం తీసుకునే ఆహారం ప్రయాణించే విధానాన్ని అనుసరించే ఉంటుంది. ఇక్కడ ఎక్కడెక్కడ హార్మోన్స్ విడుదల అవుతాయి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కనబడుతుంది మనకి. ఇందులో కూడా మనకి ఈ సెలైన్ పైపుల్ని ఉపయోగించే చేయడం జరిగింది. ఇది నో కాస్ట్, లో కాస్ట్ మాత్రమే ఆక్సిజన్.